నేను అందర్ని ఎందుకు ఇంత రహస్యంగా రమ్మన్నానంటే మన మిస్ అయి తను ఒంటరిగా షాపింగ్ కి వెళ్ళబోతోంది. ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తాం? ఏం చేస్తామో నేను చెప్తాను. మనకు కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కోవచ్చు, అదే మంచిది. అప్పుడే మనకు అంతా తెలుస్తుంది కూడా. మీరు కూడా ఒంటరిగా వెళ్ళి షాపింగ్ చేశారా? ఒక్కోసారి నేను ట్యూషన్ కి వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మ నన్ను పాల ప్యాకెట్ తీసుకుని రమ్మంటారు. మరి నువ్వు శించాన్? అది నిజంగా చాలా కష్టమైన పని. ఏంటి నువ్వు చెప్పేది? శీరుని ఎప్పుడు నువ్వు షాపింగ్ కి పంపిస్తావు కదా. అవును, మంచి ఆలోచన కదా. అలా చెయ్యొచ్చా? డాగీ కూడా షాపింగ్ కి వెళ్ళడం కొద్దేమీ కాదు. నేను కూడా ఒంటరిగా షాపింగ్ కి వెళ్తాను. సో కారణం ఇది. అదంతా మంచిది కాదు. తనని మీరు ఆపచ్చు కదా సార్. మిస్ అయి దయచేసి మీరు వెళ్ళకండి, ఇది చాలా ప్రమాదకరం. మీరు గొప్ప ఇంటికి చెందిన ప్రిన్సెస్ కాబట్టి ఇలాంటివన్నీ మీరు చేయకూడదు. నేను ఒంటరిగా షాపింగ్ కి వెళ్ళాలి. మనం ఎలాగైనా సరే మిస్ అయితోనే ఉండాలి, అర్థమైందా? అవును నిజమే, తనని కాపాడమే మన బాధ్యత. కానీ మిస్ అయి తను ఒంటరిగానే షాపింగ్ వెళ్ళినట్టు ఉండాలి. దీనికి నేను ప్రాజెక్ట్ అయ్యి అని పేరు పెట్టా. ఈ రోజు రాత్రి డిన్నర్ కి చాలా వెజిటేబుల్స్ తో సుకియాకి చేస్తున్నారు. అందుకు మిస్ అయికి గ్రీన్ ఆనియన్స్ కావాలి. ఎక్కడికి వెళ్తుందంటే తను వెళ్లే చోటు సాటో కోకనాకడు. మనలో ఎవరో ఒకరు అక్కడ వేషం వేసుకుని తనకి తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలి. సరే, తను వెళ్లే రూట్ అంతా తప్పకుండా మన వాళ్ళే నిలబడి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐకి ఇలాంటి విషయాలు ఏవి తెలియకూడదు. ఒకవేళ తన వెనక మనం ఉన్నామనే విషయం తెలిస్తే తను బాధపడుతుంది. ఇదిగోండి, దీన్ని మీరు తీసుకువెళ్ళండి. సాటో కోకనాకడోకి ఎలా వెళ్లాలో ఈ మ్యాప్ లో ఉంటుంది. అంతేకాదు, షాపింగ్ లిస్ట్ కూడా ఉంది. సరే, నాకు అర్థమైంది, కానీ మీరు నా వెనకాలే రాకండి. ఓ అలాగే మేడం, జాగ్రత్తగా వెళ్ళి రండి. సరే, మనం పని మొదలు పెడదాం. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ అంతా బాగానే ఉంది, ఎటువంటి సమస్య లేదు. మేమంతా రెడీగా ఉన్నాం. బహుశా ఇటువైపే వెళ్ళాలనుకుంటా. ఓ షిన్చాన్, బయటకు వచ్చి చిల్ అవుతున్నావా? ఏంటి చిల్లా? నువ్వు నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా షిన్చాన్. తనకేం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటాను. అవును, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి వెళ్తున్నాను. ఇలా చూడు, నేను ఇంటి పనులు ఎంతో చెయ్యాలి తెలుసా. నేను కూడా ఒంటరిగానే షాపింగ్ కి వెళ్తున్నాను. అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం కలిసి వెళ్దామా? నాకు కూడా మా ఇంట్లో ఎంత స్వేచ్ఛ ఉందో నీకు అర్థం అవుతుంది. కానీ నేను ఒంటరిగా వెళ్దాం అనుకుంటున్నాను. అయితే నువ్వు నాతో వస్తున్నట్టుగా ఉన్నట్టుండి ఏంటి ప్లాన్ మారిపోయింది? నువ్వు చాలా తెలివైన వాడివి, నేను అక్కడే కొంటాను, పద వెళ్దాం. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ, టౌన్ లో ఉన్న అన్ని కూరగాయల కోట్ల గురించి ఆరా తీయండి. మొత్తం 16 షాపులు కనిపెట్టా. వెజిటబుల్ షాప్ టూ, నేను రెడీగానే ఉన్నాను. సరే, మీరందరూ అక్కడే ఉండండి. అరే, షాపింగ్ లిస్ట్ ఎగిరిపోతోంది. అరే, ఇప్పుడు ఏం చేయాలి? హే స్నైపర్, చెప్పండి. రండి సార్, రండి. అన్ని అతి చవకగా దొరుకుతాయి. అది మాత్రమే కాదు, అన్ని తాజాగా ఉంటాయి. ఏమైంది షిన్చాన్, నువ్వు ఎందుకన కొట్టుకు వెళ్ళలేదు? ఆ కొట్టులో ఉన్న వ్యక్తి మొహం నాకు నచ్చలేదు, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. సరే, నువ్వు వెళ్ళిపో. అలాగే. అయినా మిస్ అయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదే. రండి రండి.
కొరగాలి ఇక్కడ కొనబోతుందా అంకుల్ ఎప్పుడు ఇచ్చేదే ఇవ్వండి ఆ ఎప్పుడు ఇచ్చేదనా ఎప్పుడు ఇచ్చేదేంట బా నాకు తాజా వంకాయలు కావాలి వంకాయల తాజా వంకాయలు ఉన్నాయే ఇదిగో ఇవే ఉన్నాయి తెలుసా అరే ఇవి కొంచెం పాడైపోయాయే నాకైతే డిస్కౌంట్ ఇస్తారా ఆ నువ్వు తెలివైన పిల్లాడివే సరే సరే ఇస్తానులే నాకది కావాలి అది వంకాయల కన్నా రేట్ ఎక్కువ బాబు పోనీ గ్రీన్ పెప్పర్ ఓకేనా సరే సరే టమాటాలు నీకు ఓకేనా ఆ ఓకే ఓకే మొత్తం 300 ఏ ఆ చాలా థాంక్స్ థాంక్యూ అద్భుతంగా షాపింగ్ చేసావు శించాన్ నీకు షాపింగ్ చేయడం బాగా వచ్చు నీ నుండి నేర్చుకోవాలి మరి నీకేం కావాలో చెప్పు అమ్మాయి ఆ అది నేను మర్చిపోయాను చూసి చెప్తాను మిస్ అయ్యి మీరు అదర కొట్టాలి అరే లిస్ట్ పోయింది మిస్ అయ్యి గ్రీన్ ఆనియన్ కావాలి ఈ వాతావరణానికి కోల్డ్ డ్రింక్ సోయా బీన్స్ తింటే చాలా బాగుంటుంది కానీ శించాన్ ఈ రోజు రాత్రి డిన్నర్ కి సూకియాకి నాకు తెలిసి సూకియాకిలో సోయా బీన్స్ వేయరు కదా శించాన్ అవునవును అది నిజమే సూకియాకి నూడిల్స్ వేస్తారనుకుంటా అవునవును అది నిజమే అందుకని నూడిల్స్ కొండం చాలా ఇంపార్టెంట్ అంకుల్ నాకు నూడిల్స్ ఇస్తారా ప్లీజ్ నూడిల్సా నా దగ్గర ఎప్పుడు నూడిల్స్ ఉండవమ్మా అయితే పెద్ద సమస్యలో ఇరుక్కున్నా ఇప్పుడు వేరే దారి లేదు ఇలా చూడండి కోడ్ ఏని అమలు పరచండి అలాగే ఈ మధ్య కూరగాయల ధరలు పెరిగిపోయాయి కదా డిస్కౌంట్ లో దొరికితే బాగుంటాయి ఏమంటావో చెప్పు డిస్కౌంట్ లో గ్రీన్ ఆనియన్స్ దొరుకుతాయా గ్రీన్ ఆనియన్స్ తప్పకుండా దొరుకుతాయి ఇదిగో గ్రీన్ ఆనియన్స్ తీసుకో చాలా చాలా థాంక్స్ అంకుల్ నాకు డబ్బిస్తే బాగుంటుంది ఏంటి డబ్బా నేను మా వాళ్ళని మీకొచ్చి డబ్బు ఇవ్వమంటాను లేండి అది కుదరదు డబ్బు లేకుండా నేను ఎవ్వరికి కూరగాయలు ఇవ్వను మిస్ అయ్యి బ్యాగ్ లో పర్స్ ఉంది కదా నీ దగ్గర పర్స్ ఉందిగా అయినా ఏమిటిది దీన్నే డబ్బంటారు ఇదిగో దీనికి చేంజ్ థాంక్ యూ షాపింగ్ అయిపోయినట్టే షాపింగ్ అంటే ఇంతేనా మిస్ అయ్యి మీరు అదరగొట్టేశారు మీరు చాలా తెలివైన వారని నిరూపించేశారు కంగ్రాచులేషన్స్ మీరు ఒంటరిగా వెళ్లి షాపింగ్ చేసుకుని వచ్చారు చాలా అద్భుతమైన విషయం మేడం బాడీగార్డ్ అంకుల్ నేను మళ్ళీ షించాన్ తో కలిసి షాపింగ్ చేస్తాను